వెల్కమ్ టు హై స్మాష్. నేను మీ సుధాకర్ మస్కూరి. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ ఛానల్లో భాగంగా ఈ వారం ఈ రివ్యూ. సంపూర్ణేష్ బాబు, బర్నింగ్ స్టార్, బబులింగ్, సంబర్ కట్రీ, సూపర్ డూపర్ సంపూర్ణేష్ బాబు నటించినటువంటి ఈ ఫిలిం, అదే తాటిమట, సారీ కొబ్బరి మట్ట. ఈ ఫిలింలో డైరెక్టర్ ఎవరో మీకు తెలుసా? అసలు సంపూర్ణేష్ బాబు యాక్టింగ్ ఈజ్ వెరీ వెల్. 3.5 minutes హీస్ టెల్ వన్ డైలాగ్, సూపర్ అల్టిమేట్ షాట్. ఈజ్ అ వన్ ఓన్లీ వన్ డైలాగ్ టు గివ్ ది 200 rupees. హ్యాపీ. ఐ హోప్, సారీ ఇంగ్లీష్ ఎక్కువైతుంది, నేను పెట్టిన 130 rupees మాత్రం 200 rupees తీసుకొని ఎంజాయ్మెంట్ తీసుకుని వచ్చాను. 200 కాదు, 2000 తీసుకునేవి తక్కువనే. అసలు ఎన్ని ఫిలిమ్స్కైనా 130 పెడితే 80 rupees, 90 rupees కామెడీ తీసుకొని లేదంటే హాయిని తీసుకొని వస్తాం. కానీ ఈ పిక్చర్కి మాత్రం భయ్యా టికెట్ రేట్ పెంచాలి. నేను చెప్తున్నా గవర్నమెంట్కి ఒకటి రెస్పాన్స్ చెప్తున్నా, ఈ సినిమాకు టికెట్ రేట్ పెంచాలి ఖచ్చితంగా. అనేటి వ్యవస్థ ఈ సినిమాకి ఎందుకు పెంచారని అడుగుతున్నాను. ఈ సినిమాకి టికెట్ రేట్ ఎందుకు పెంచారు? అధ్యక్ష, ఒకటే మాట్లాడుతున్నాను, 130 rupees పెట్టి 500 rupees కామెడీ ఎట్లా తీసుకుంటారు? కనీసం వాళ్ళకి గిట్టుబాటు కావాలి కదా, అందుకే 300 rupees ఈ టికెట్ పెట్టండి. ఈ సినిమాకి మాత్రం 300 టికెట్ పెట్టండి, నేను పోయి చూసి వస్తాను. నేనే కాదు 300 పెట్టే ముందు కొంచెం తిడతారు నన్ను, కానీ పెట్టి చూసి వచ్చినాక మాత్రం 300 తక్కువనే అంటారు. ఇట్స్ అల్టిమేట్ పిక్చర్, ఇట్స్ అమేజింగ్ పిక్చర్, ఇట్స్ అ మైండ్ బ్లోయింగ్ పిక్చర్, ఇట్స్ ఎ కామెడీ పిక్చర్, కామెడీ పిక్చర్. సో ఇలా డ్యాన్స్ ఉంటుంది సూపర్ 200 rupees చేసేటువంటి ఈ ఫిలింలో స్టోరీ లేదు, కథ లేదు, అసలు ఏమీ లేదు. కానీ కడుపువ్వ నవ్వించే కామెడీ పిచ్చి పిచ్చిగా ఉంది. ప్రతి ఫ్రేమ్లో సీరియస్లో కామెడీ, మత్తెక్కించే కామెడీ. అసలు బర్నింగ్ స్టార్ని ఒక్కసారి చూస్తేనే ముఖ్యం అనుకుంటామా? 3 times, 3 roles, 3 models, 3 Sambar Cutters. అబ్బాబ్బాబా, పెద్దరాయుడు, ఆ రాయుడు, ఈ రాయుడు, రొనాల్డ్, అండ్రాయుడు. సూపర్ యాక్టింగ్, సూపర్ బర్నింగ్ స్టార్ యాక్టింగ్ ఈజ్ వెరీ మచ్. కానీ కథ నడిపించిన తీరు అమేజింగ్, అల్టిమేట్. అసలు అడుగు కామెడీ, ఆ కామెడీ ఉంది భయ్యా, పిచ్చ కామెడీ. అసలు స్టోరీకి దానికి సంబంధం లేని కామెడీ, మటర్లో కూడా కామెడీ. వాట్ ఈజ్ ది సంబర్ కట్రీ, పిచ్చి కామెడీ. అబ్బా, ఒక సీన్ అని కాదు, ఒక డైలాగ్ అని కాదు, ఇందులో 3.5 minutes ఏకధాటిగా సింగిల్ షాట్లో చెప్పిన తీరు అమేజింగ్, అల్టిమేట్. అసలు బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అయింది, కానీ వాళ్ళు ఇవాళ ఎక్కువ సంపాదిస్తారు. అల్టిమేట్ సూపర్ కామెడీ పిక్చర్, ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడాల్సిన పిక్చర్. ఇంకా స్టోరీలు అవి ఇవి అని చెప్పను, స్టోరీ గురించి నేను చెప్పను. కానీ ఇంకా మీ యాక్టర్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, ప్రతి ఒక్కరు హీరో లెవెల్లో యాక్టింగ్ చేశారు. ఇందులో డైరెక్టర్ గారి గురించి చెప్పాలి, రొనాల్డ్ సన్ రూపక్, భయ్యాన్ని థాట్స్ అమేజింగ్, అల్టిమేట్. అసలు మీరు ఆగిన దానికి, మీరు పొందిన కష్టానికి సరైన ఫలితం దొరికింది భయ్యా మీకు. సార్, కరెక్ట్ ఫలితం దొరికింది మీరు ఎంచుకునే ఈ సినిమాలో. సంపూర్ణేష్ బాబు తప్ప ఇంకెవ్వరు చేయలేరనే విధంగా చేసింది సంపూర్ణేష్ బాబు. ప్రతి ఒక్క యాక్టర్ కత్తి మహేష్ గారికి స్టార్ట్ చేస్తే ఇక చిన్న ఆర్టిస్టుల కాడికి ఏం చేయి, ప్రతి ఒక్కరు అమేజింగ్. అసలు దాని సినిమా అనరమయ్యా, కామెడీ కోసం వచ్చిన అమేజింగ్ అనుకుంటాం. ఇక స్టోరీలు అవి ఇవి మాత్రం మనం అడగండి, స్టోరీ పక్క పెట్టండి. ఈ సినిమాకి ఎంత రేటింగ్ ఇచ్చినా తగ్గని, పిచ్చి కామెడీ పిక్చర్ భయ్యా. ప్రతి ఒక్కరు ఇంట్లో యాస్ట్ వచ్చి తమా ఖరాబ్ అయి ఉన్న ప్రతి ఒక్కరు పోయి ఒక 2 hours హ్యాపీగా నవ్వుకుని రావచ్చు, మైండ్ గ్యారంటీ ఇస్తున్నాం. నేను గ్యారంటీ ఇస్తున్న ఈ విషయంలో. ఇంట్లో టార్చర్, స్ట్రెస్, ఆఫీస్లో టార్చర్ ఏమంటారు, అది మొత్తం హెరాస్మెంట్ అయిన వాళ్ళు, ఒక 2 hours రిలీఫ్ కావాలనుకున్న వాళ్ళు పార్క్ వెళ్ళాల్సిన అవసరం, సంపూర్ణ పిక్చర్కి వెళ్తే సరిపడి. కొబ్బరి మట్ట ఈజ్ అమేజింగ్ మట్ట. అందరు మడతెట్టిన భయ్యా, అందరు మడతెట్టినాడా, మడతెట్టి మడతక చేసేసి. ఇక భయ్యా ఫైనల్గా చెప్పాల్సింది షకీలా, షకమా, మై హార్ట్ బీట్ స్టార్ షకీలా. ఆమె గురించి చెప్పుకోవాలి భయ్యా, పర్ఫార్మెన్స్ రిలేషన్ భయ్యా, ఏం లెవెల్ భయ్యా, పిచ్చి పిచ్చి రిలేషన్ భయ్యా. కత్తి మహేష్ మిస్సెస్ లేక సూపర్ భయ్యా. అసలు యాక్టింగ్ రిలేషన్ భయ్యా, మేడం హ్యాండ్స్ అప్ టు యూ. అసలు ఒక రేంజ్లో ఉంది ఆమె యాక్టింగ్ కూడా, అస్సలు ఏం తగ్గలేదు భయ్యా, అసలు పావులు కూడా తగ్గలేదు పర్ఫార్మెన్స్లో, పిచ్చి పిచ్చి ఉంది భయ్యా. పొద్దున్నే రెడీ అయ్యి భయ్యా, రెడీ అయ్యి టిక్ టాక్తో నేను రెడీ అయ్యి ఇంట్లో వాళ్ళు తిడుతున్నారే పని లేదు మీద ఏడిపోతున్నారు అని చెప్పినా కానీ నేను సినిమా పోయేసాం. సినిమాకి అయితే బోరింగ్ అని అమ్మ పోవాలరా బాబు మీకు రివ్యూ చెప్పాలరా అని చెప్పేసి టికెట్ తీసుకుని యాస్టర్తో ముఖం పెట్టుకొని పోయినా. డైలాగ్స్ పడుతున్నాయి, ధమాకరమే. కానీ సినిమా స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ చేస్తే బ్రో
అడుగు గడుగున అడుగు గడుగున అసలు ఇంటర్వ్యూలు ఎట్లయిందో తెలియదు, అయిపోయిన సినిమా అయిపోయింది సంగతి తెలియదు. పిచ్చి కామెడీ భయ్యా, చూసి తీరాల్సిన ఫిలిం కొబ్బరి మట్ట. ఇంకా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కానీ, కొట్టే తీరు కానీ, అబ్బాబా యాటిట్యూడ్ కానీ, బిహేవియర్ కానీ, కామెడీ కానీ, పిచ్చి 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 పిచ్చకిచ్చి. ఐ లవ్ కొబ్బరి మట్ట, ఐ లవ్ యూ కవర్ మట్ట. ఇప్పుడు మీకు రివ్యూ చేసినాక మళ్ళీ పోయేది కొబ్బరి మట్ట. ఫైనల్లీ రేటింగ్ ఐ గివ్ టు 5 out of 10. 5కి 10 ఇచ్చిన తక్కువనే.